మీరు ఎంత యాక్టివ్గా ఉంటానంటే పార్టీ మిమ్మల్ని అంత సపోర్ట్ చేస్తుంది. అది మా బాధ్యత. కేంద్ర కార్యాలయం నుంచి అన్ని విధాలుగా మీకు అందుబాటులో ఉంటాం. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా నేను ఇది మాత్రం చాలా బలంగా చెప్పగలుగుతున్నాను. గతంలో ఎవరిపైన అయితే దాడులు చేశారో, ఎవరైతే మన జన సైనికుల్ని వీర మహిళల్ని అవమానపరిచారో, వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. దానికోసం మీరందరూ కూడా ఒక సిస్టమ్ ఫాలో అవ్వండి, డిసిప్లిన్గా ఉండండి, మన నాయకత్వమైన నమ్మకం కలిగించుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఆ భరోసా ఇచ్చే విధంగా పార్టీని నమ్ముకున్న వాళ్ళని ఎవరిని కూడా అధైర్యపడకుండా చూసుకునే బాధ్యత మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన నిలబడతారు మీకోసం. ఏనాడు కూడా పొరపాటు ఉండదు. గుర్తు తెచ్చుకోండి, మీరు కొట్టే సాయి అనే వ్యక్తి మన జనసేన పార్టీ జన సైనికుడు. ఆ రోజు శ్రీకాళహస్తిలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆయన్ని చంప మీద కొడితే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఇక్కడి నుంచి ప్లేన్ వేసుకుని వెళ్ళి కొట్టే సాయిని పరామర్శించారు. ఆ రోజున్న ఎస్పీకి కంప్లైంట్ కూడా ఇచ్చాం మనం ఆ రోజున. ఇవన్నీ ఎవరు మర్చిపోరు. కాబట్టి మీరు కూడా ఆ విధంగానే, నేను ఇందాక చెప్పాను మీతోటి, ఎవరైనా మన అవమానపరిస్తే గాయపరిస్తే దాన్ని ఒక ఛాలెంజ్గా మీరు తీసుకోండి. మీ పనితీరులో మీరు చూపించండి. మనకన్నా బాగా ఎవరు పనిచేస్తారు చెప్పండి. జనసేన పార్టీ నాయకుల కన్నా, కార్యకర్తల కన్నా, మన జన సైనికుల కన్నా, వీర మహిళల కన్నా నిలబడదాం. ప్రజల కోసం నిలబడదాం, ధైర్యంగా నిలబడదాం, నిజాయితీగా నిలబడదాం. ఖచ్చితంగా రాష్ట్రానికి ఒక మంచి పేరు, మంచి ప్రభుత్వం తీసుకొచ్చే విధంగా మీరందరూ కూడా కుటుంబ సభ్యులుగా కలిసి పనిచేద్దామని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కొనియాడుతూ, చక్కటి అవకాశం నన్ను కల్పించారు. నేను ఇది కోరుకున్నాను, ఇది కూడా చెప్తున్నాను, నేనే కోరుకున్నాను. తెనాలి నియోజకవర్గానికి వెళ్ళాలి నేను ఈ రోజున, కానీ ఈ కార్యక్రమం అయిన తర్వాత అక్కడికి వెళ్తాను అన్నాను. ఎందుకంటే ఎంతోమంది ఆ రోజు వీర మహిళలు అందరూ తెనాలి వరకు వచ్చి బాధపడ్డారు. కానీ ఆ రోజు చెప్పాను, ఎవరు ఏమనుకున్నా సరే మనకి విజయవాడలో మన పార్టీ బలోపేతం అవ్వాలి. ఇది పవన్ కళ్యాణ్ గారి కోరిక. దానికోసం మేమందరం కూడా మీకు అండగా నిలబడతాం. ఏనాడు మమ్మల్ని వదిలేశారనే భావన మీకు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఇంత పెద్ద వాన గురుస్తున్నా కూడా మీరందరూ హాజరైనందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన.